నెల్లూరు జిల్లా కావలి విద్యుత్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. జగన్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ బిల్లులు వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన విద్యుత్ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ను ప్రభుత్వానికి తెలియజేయాలని కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం కావలి కార్యదర్శి పసుపులెట్టి పెంచలయ్య మాట్లాడుతూ, ఇప్పటికే విద్యుత్ బిల్లులు అనేక సార్లు పెంచిన ప్రభుత్వం కొన్ని నెలలుగా అనేక రకాలు సర్చార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నట్లు చెప్పారు. ఇలాగే కొనసాగితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఉద్యమం పునరావృతం అవుతుందని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో ఏదో మన మంచి పరిపాలన అందిస్తారని చెప్పి నవరత్నాల పాలన అందిస్తారని చెప్పి పేదలకి భారం కాకుండా భారం లేనటువంటి ప్రజలపై భారం లేనటువంటి పరిపాలన అందిస్తారని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే కరెంటు ఛార్జీలు అనేక సందర్భాల్లో పెంచి మళ్ళా ఇప్పుడు ప్రజలపై భారం మోపేటువంటి ఆలోచనతో కరెంటు ఛార్జీలు ట్రూ ఆఫ్ సర్దుబాటు ఛార్జీల పేరుతో వందల రూపాయలు ప్రజల మీద భారం వేసి వసూలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కరెంటు ఛార్జీలు ఇప్పటికే పెరిగినటువంటి కరెంటు ఛార్జీలు కట్టలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉంటే ఇప్పటికే అనేక రకాలుగా సర్చార్జీలు కరెంటు ఛార్జీల్లో సర్చార్జీలు అనేక సందర్భాల్లో 7-8 రకాల సర్చార్జీలు వేసి బిల్లు కంటే ఎక్కువ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఉంది. మళ్ళా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకి స్మార్ట్ మీటర్లు అని చెప్పి మళ్ళా ఇంకొక ఆలోచన చేస్తా ఉంది. ట్రూ ఆప్ ఛార్జీల పేరు తీసుకొచ్చి ఇప్పుడు 40 రూపాయలు సుమారు ఉదాహరణ ఒక 60-70 రూపాయలు బిల్లు ఉన్నటువంటి కరెంటు బిల్లుకి మొత్తం సర్చార్జీలు అన్నీ కూడా కలుపుకొని ట్రూ ఆప్ సర్దుబాటు ఛార్జీని మొత్తం కలుపుకుంటే బిల్లు కంటే 3 రెట్లు ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చినటువంటి బిల్లుల్లో కనపడతా ఉంది. ఈ బిల్లులు కట్టగలరా ప్రజలు అని చెప్పి అడుగుతా ఉన్నాం సిపిఎం పార్టీగా. ఇప్పటికే అనేక రకాల నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి, బస్ ఛార్జీలు పెరిగి, ట్రైన్ ఛార్జీలు పెరిగి, వంట గ్యాస్ ఛార్జీ పెరిగి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి, డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగి ప్రజలు కొని తినలేక అల్లాడిపోతా ఉంటే రాష్ట్ర ప్రజలు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పరిపాలన అందిస్తారని చెప్పి అధికారంలోకి వచ్చాడో దానికి వ్యతిరేకంగా ప్రజలు మోయలేనటువంటి భారాలు మోపి ఇప్పటికే అనేక రకాలుగా ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ పెంచినటువంటి ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో ఆలస్యం అయితే మనకి చేసేటువంటి పెనాల్టీ సుంకం ఛార్జీ, దానికి మళ్ళా పెనాల్టీ, కస్టమర్ ఛార్జీ, ఎన్ని ఛార్జీలు దాదాపు 7-8 రకాలుగా వసూలు చేస్తా ఇప్పుడు మళ్ళా సర్దుబాటు ఛార్జీల పేరుతో 100 రూపాయలు పెంచటం చాలా అన్యాయమైనటువంటిది. కేంద్ర ప్రభుత్వ విధానాల్ని అమలు చేయకుండా ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి పెరిగినటువంటి అన్ని వస్తువులతో పాటు ధరలు కరెంటు ఛార్జీలు కూడా ట్రూ ఆప్ ఛార్జీలను వెంటనే సర్దుబాటు ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కరెంటు ఛార్జీలు పెరిగినటువంటి తగ్గించకపోతే ప్రజలపై మోయలేనటువంటి భారం పడితే రాబోయే కాలంలో గతంలో విద్యుత్ ఉద్యమం ఏ రకంగా ఈ రాష్ట్రంలో జరిగిందో ఉమ్మడి రాష్ట్రంలో గతంలో మరొక విద్యుత్ పోరాటాన్ని మళ్ళా మన రాష్ట్రంలో తీసుకురావాల్సి వస్తుంది అని చెప్పేసి సిపిఎం పార్టీకి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు.
సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీ లో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీ లో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఎస్సీ లో 972 మార్కులతో, జి శ్రావణి సిఎస్సీ లో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.